గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు మున్నాభాయ్ ఎండిబిఎస్ విదేశాల్లో ఎంబీబీఎస్ చదువు పేరు, పక్కన ఎండి హోదా. తప్పుడు హరులతో చికిత్స అందిస్తున్న కొందరు వైద్యులు, డిప్లొమా కోర్సులు చేసి స్పెషలిస్టులు అవతారమెత్తుతున్న మరికొందరు, ఈ తరహా మోసాలపై అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు, బోర్డుల ద్వారా ఉద్యోగాల భర్తీ, బోర్డులు లేని శాఖల పోస్టులు టీఎస్పీఎస్సీకి వరుసగా నోటిఫికేషన్లకు అన్ని శాఖలు సన్నద్ధంగా ఉండాలి. సమీక్షలో సోమేష్ కుమార్ ఆదేశాలు. దమ్ముంటే గంగుల మీద గెలువు. బండి సంజయ్కు కేటీఆర్ సవాల్. ఎంపీగా ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటేనా చేశారా అని ప్రశ్న. సీఎం స్లిప్ ఇచ్చారు, స్పీకర్ పంపించారు, అసెంబ్లీలో నన్ను చూడకూడదనే భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్, ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలో ఈటల. కరోలినాకు మిస్ వరల్డ్ కిరీటం అలంకరిస్తున్న టోనీ యాన్సింగ్. ప్రపంచ సుందరి కరోలినా, తొలి రన్నరప్ గా భారతీయ అమెరికన్ శ్రీ సైని. మానస వారణాసికి 13వ స్థానం. గేట్లో మెరిసిన తెలుగు తేజాలు. కెమికల్ ఇన్స్ట్రుమెంటేషన్ మెటలర్జికల్లో మొదటి ర్యాంకు మన విద్యార్థులకే. మీరే భారత దౌత్యవేత్తలు, ఎక్కడున్న మూలాలను విడవద్దు. యుఏఈలోని భారతీయులతో సిజేహి జస్టిస్ ఎన్వి రమణ. రష్యా పౌరులు ఉక్కిరిబిక్కిరి, ప్రపంచ దేశాల ఆంక్షలతో సతమతం. చుక్కలు నడుతున్న నిత్యావసర ధరలు. క్రెడిట్ కార్డుల సేవలు రద్దు. ఐఫోన్ పలకదు, నెట్ఫ్లిక్స్ పనిచేయదు. ఇప్పుడు సాక్షి. దేశానికి బువ్వ పెడుతున్నాం, మంత్రి కె తారక రామారావు. రాష్ట్రంలో అన్ని వర్గాలకి పెద్దపీట, రాష్ట్రం ప్రగతి బాటన నడుస్తుంది. నీతి ఆయోగ్ కితాబు ఇచ్చింది. కేసీఆర్ ను ఎందుకు జైలుకు పంపుతారో బండి సంజయ్ చెప్పాలి. కరీంనగర్ జిల్లాలో 1,100 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం. జూన్ లోనే టీచర్ల బదిలీలు, అనుకున్న దానికన్నా ఆలస్యమయ్యే అవకాశం. ఇంటర్ 10th పరీక్షల తేదీలు పొడిగించడమే కారణం. ప్రక్రియ అంతా ఆన్లైన్ లోనే, ప్రత్యక్ష కౌన్సిలింగ్ డౌటే. హడావుడితో ఎన్నో సమస్యలంటూ టీచర్ల అభ్యంతరాలు. కష్టాల చీకట్లో బతుకునడక, సమస్యలకు నిలయంగా ఏజెన్సీ గ్రామాలు. లక్ష్యాన్ని మరవద్దు, భారత్ ను ఆధునిక స్వావలంబన కలిగిన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని మరవద్దని ట్రైనీ ఐఏఎస్లకు మోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందిన భారత్ ప్రపంచ వ్యాప్తంగా బృహత్తర పాత్ర పోషించాల్సి ఉందన్నారు. ఉగాదికి ఉద్యోగ నోటిఫికేషన్లు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు సాగుతుంది. ఉగాది నాటికి తొలి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 2న ఉగాది జరుపుకోనుండగా మరో 2 వారాల్లోగా తొలి విడత నోటిఫికేషన్లు రానున్నాయి. జీవో 111 కబ్జాలు ఎవర్ గ్రీన్. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చుట్టూ వేలాదిగా ఆక్రమ నిర్మాణాలు. భారీ లేఅవుట్లు, ఫామ్ హౌజ్లు, గేటెడ్ కమ్యూనిటీలు, పెద్ద సంఖ్యలో వాణిజ్య నిర్మాణాలు కూడా. విమర్శలు రావడంతో సర్వే చేసి అక్రమాలు తెలిసిన రెవెన్యూ శాఖ 426 లేఅవుట్లు, 10,000కు పైగా నివాస భవనాలు గుర్తింపు. ఎలాంటి చర్యలు తీసుకుని ప్రభుత్వం ఇప్పటికే కుచించుకుపోతున్న జంట జలాశయాలు. ఆక్రమణ కొనసాగితే భవిష్యత్తులో గ్రేటర్ కు నీటి కష్టాలు తప్పవంటున్న నిపుణులు. రెండేళ్లుగా పుల్లు కాపాడితే నీలే నీళ్లు. ఇప్పుడు ఆంధ్ర జ్యోతి. పార్టీలనే మింగిన ఘనుడు కేసీఆర్. ఎన్నికలకు 10,000 కోట్లు సిద్ధం చేశారు. కేసీఆర్ పాలనను బొంద పెట్టడమే బీజేపీ లక్ష్యం. ఈటల వచ్చే వారం ఉద్యోగ పర్వం. తొలి నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధం. సివిల్స్ మెయిన్ ఫలితాల విడుదల. ఇంటర్వ్యూలకు 1,823 మంది ఎంపిక. ఏప్రిల్ 5 నుంచి ఇంటర్వ్యూలు. యూపీఎస్సీ సోమవారం తర్వాత ఎప్పుడైనా సీఎం వద్దకు ఉద్యోగ పోటీ పరీక్షల ఫైలు. సీఎస్ తో సమీక్ష అనంతరం పంపిన ఆర్థిక శాఖ. పోలీసు, పంచాయతీ, విద్యా, వైద్యానికి ప్రాధాన్యం. సీఎం ఆమోదించే శాఖలకే ఆర్థిక శాఖ అనుమతి. రిజర్వేషన్లు, రోస్టర్లు నిర్ణయించనున్న శాఖలు. తర్వాత రిక్రూట్మెంట్ బోర్డులకు ప్రతిపాదనలు. అవినీతిపై ఫిర్యాదు వాట్సాప్ నెంబర్. లంచం అడిగితే రికార్డ్ చేసినాక పంపండి. పంజాబ్ సీఎం మాన్, రాజ్యసభకు హర్భజన్. గేట్లో మనోల సత్తా. వరంగల్ నిట్ విద్యార్థి మణికి ఆల్ ఇండియా నంబర్ 1. కెమికల్ ఇంజనీరింగ్ లో ఘనత. ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో ఖమ్మం జిల్లా విద్యార్థి ప్రణీత్ కు 1st ర్యాంక్. మహబూబాబాద్ జిల్లా విద్యార్థి నిరంజన్ కు మెటలర్జికల్లో 9వ ర్యాంకు. రైతులు లేని వేదిక. పాఠాలు, శిక్షణలు, భేటీలు ఎక్కడ? విత్తనాలు, పనిమిట్లు లేవు. 572 కోట్లతో 2,601 భవనాలు. మౌలిక వసతులు కరువు. పలు చోట్ల తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. మందుబాబులు అసాంఘిక చర్యలకు అడ్డగా కొన్ని వేదికలు. వేదికల వైపు కన్నెత్తి చూడని ఏఈఓలు. అన్నదాతలు కొన్ని చోట్ల టీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు వినియోగం. వేదికలను ఆటంబాం అన్న సీఎం. చాలా చోట్ల తాళాలే. ప్రపంచ సుందరిగా పోలాండ్ భామ. మిస్ వరల్డ్ 2021గా కేరోలైనా బిలోస్కా. తొలి రన్నరప్ గా భారత సంతతికి చెందిన శ్రీశైని. 11వ స్థానంలో నిలిచిన హైదరాబాద్ మానస. పుష్కరాలకు నిధులేవి. ఏప్రిల్ 13 నుంచి ప్రాణహిత పుష్కరాలు. 3 జిల్లాల్లో నిర్వహణ. 1,50,000,000 మందికి పైగా భక్తులు రావచ్చు. 40 కోట్లతో ఏర్పాట్లకు ప్రతిపాదనలు.
పైసా మంజూరు చేయని రాష్ట్ర సర్కారు. 2010లోనే రాష్ట్ర పండుగ గుర్తింపు. కాళేశ్వరం వద్ద అధికారికంగా వేడుకలు. ఇప్పుడు వెలుగు. బీజేపీని ముట్టుకుంటే మసైతవు. కేసీఆర్ ఖబర్దార్. ఇక నీ కథ ముగిసింది. ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష వేదికపై బీజేపీ ఎమ్మెల్యేల గర్జన. మిస్ వరల్డ్ బిలాస్కా. మిస్ వరల్డ్ 2021 అందాల కిరీటాన్ని పోలాండ్ సుందరి కరోలినా బిలాస్కా దక్కించుకుంది. క్వింటాల్ మిర్చి 44,000. వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో దేశీ రకం మిర్చికి భారీ ధర పలికింది. క్వింటాల్ కు 44,000తో ఆల్ టైమ్ రికార్డు ధరకు చేరుకుంది. రీజనల్ రింగ్ రోడ్డు ముంగిట పడతలే. భూ సేకరణ ఇప్పట్లో అయ్యేటట్లు లేదని తేలని పరిహారం లెక్క. రోజు రోజుకు పెరుగుతున్న భూముల రేట్లు. భూ సేకరణకు రాష్ట్ర సర్కార్ కేటాయించింది 500 కోట్లే. గత బడ్జెట్ లో కేటాయించిన 750 కోట్లు ఒక్క రూపాయి విడుదల చేయలే. 18 నెలల్లో భూ సేకరణ పూర్తి కావాలన్న కేంద్రం 3 ఏళ్లైనా పూర్తయ్యేలే కనిపిస్తలే. ఫోన్ సైట్లు చూస్తున్నారంటూ బ్లాక్ మెయిల్. పోలీస్ లోగోతో సైబర్ నేరాలు. లక్షల్లో దోపిడీ. ముందు పాపాప్స్ లింక్స్ పంపుతారు. అవి క్లిక్ చేస్తే ఫోన్ సైట్స్ ఓపెన్. ఇల్లీగల్ యాక్టివిటీలు చేస్తున్నారంటూ తర్వాత బ్లాక్ మెయిల్. ఇయ్యాల రేపు వడగాడ్పులు. 8 జిల్లాలో యెల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. 4 జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల టెంపరేచర్ నమోదు. యాదాద్రి ప్రారంభానికి చినేజేయర్ కు అందరిని పిలుపు. కలెక్టర్ ఇచ్చిన ప్రకటనలో కనిపించని పేరు. ఆలయ అర్చకులతోనే మహాకుంభ సంప్రోక్షణ పూజలు. ఈ నెల 21 నుంచి 28 వరకు సుదర్శన యాగం. 28 నుంచే ప్రధానాలయంలో భక్తులకు దర్శనం. చినేజేయర్ పై కంప్లైంట్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని కొందూరు చిక్కడపల్లి పిఎస్ఆర్ ఫిర్యాదు. వెంటనే అరెస్ట్ చేయకపోతే ఉద్యమిస్తామని ప్రజాసంఘాల హెచ్చరిక. దమ్ముంటే గంగుల మీద గెలువు. బండి సంజయ్ కి కేటీఆర్ సవాల్. కరీంనగర్ కు ఏం చేసావో చెప్పు. లోక్సభ స్థానంలో 3 కోట్ల పనైనా చేసినవా? మతపిచ్చి లేనప్పుడు జనంలో విషం నింపివేడే నీ పనినని ఫైర్. కరీంనగర్ చెప్పదండిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఇప్పుడు నమస్తే తెలంగాణ. ఐటీ దాడులు చేయిస్తా. ప్రసంగాన్ని అడ్డుకుని ఎమ్మెల్యేలను బెదిరించిన బీజేపీ నేత శుభేందు అధికారి సభాకుల తీర్మానాన్ని ఆమోదించిన బెంగాల్ అసెంబ్లీ. విభేదాలు లేకుండా నోటిఫికేషన్లు. అధికారులతో సీఎస్ సమీక్ష. వయో పరిమితి సడలింపు. జీవోలు 1-2 రోజుల్లో దశల వారీగా నోటిఫికేషన్ ఇవ్వాలని స్పష్టీకరణ. ఏం తెచ్చినావు బండి? 3 ఏళ్లలో 3 కోట్ల పనులైనా సాధించుకొచ్చావా? పార్లమెంట్ లో ఏనాడైనా నోరు విప్పావా? ఒక్క విద్యా సంస్థ వైద్య కళాశాలను తెచ్చావా? డబుల్ ఇంజిన్ అభివృద్ధి అంటే ఇలాగేనా? మతపిచ్చి రేపడం తప్ప సంక్షేమం ఎక్కడుంది? విషం చిమ్మడం తప్ప నీ దగ్గర విషయం ఏది? దమ్ముడే గంగులపై పోటీ చేస్తే గెలువు. బీజేపీ నేతలు కేంద్ర మంత్రులు అసమర్థులు. బండి సంజయ్ పై నిప్పులు జరిగిన కేటీఆర్. తెలంగాణకు సాటి లేదు. రాకెట్ వేగంతో ఆర్థిక అభివృద్ధి. జిఎస్టీ వృద్ధి రేట్లో దేశంలో 1. తలసరి ఆదాయ వృద్ధి రేట్లో 1. పెద్ద రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలోనూ అగ్రస్థానం. కేంద్ర ఆర్థిక గణాంక శాఖ నివేదికలో వెల్లడి. ఒక్కో ప్యాకెట్ పై 43 రూపాయలు పెంపు. గత ఏడాది కూడా 37 పెంచిన కేంద్రం. 767 నుంచి 810 పెరిగిన ధర. రైతులపై 70 కోట్ల అదనపు భారం. ధర పెంచొద్దని కేంద్రానికి రాష్ట్రం లేక పట్టించుకుని బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు విజన్ ఆంధ్ర. సమస్యలు చెప్పుకునే వారికి అండగా భరోసా కేంద్రం. ఒకే చోట భరోసా. సఖీ ఓల్డేజులు హోమ్ల నిర్మాణం శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు. త్వరలో అర్హులకు కొత్త పెన్షన్లు వెల్లడించిన మంత్రి హరీష్ రావు. తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండాయే. ఆత్మ నిర్భర భారత్, ఆధునిక భారత్ ఇవే లక్ష్యంగా విధుల్లోకి పనిచేయాల. సేనీ అధికారులకు ప్రధాని మోదీ సూచన. ఉక్రెయిన్ యుద్ధంతో ఆహార భద్రతకు ముప్పు. ఎరువులు ఇంధనం ఆయిల్ ఉత్పత్తులపై ప్రభావం. ప్రపంచం మేల్కోవాలంటున్న నిపుణులు. కరీంనగరం ఒక లక్ష్మీ నగరం. కరీంనగర్ కు నయా పైసా పనిచేయని బండి. కనీసం ఓ గుడి కూడా తీసుకుని రాలేదు. నన్ను అడిగితే 1000 పనులు చెప్తా. బండి ఒక్క పనైనా చేశాడేమో చెప్పాలి. 3 ఏళ్లైనా 3 కోట్ల పనులు లేవు. కరీంనగర్ లో వివిధ అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన. బండి లక్ష్యంగా విమర్శలు గుప్పించిన మంత్రి.